విదేశాల్లో చదవాలనుకుంటున్నారా అయితే విదేశ్ కన్సల్ట్ సంప్రదించండి ప్రభుత్వ సాయం అందలేదని బాధితులు ధర్నా చేశారట విజయవాడలోని కుమ్మరి సెంటర్లో పెద్ద ఎత్తున స్థానికుల నిరసన ఆహారము నీరు లేక అవసర పడుతున్నా పట్టించుకోలేదని ఆవేదన రెడ్ జోన్లో మీ ప్రాంతం లేదని సుజనా మనుషులు చెప్పడంతో తీవ్ర ఆగ్రహం ధర్నా చేస్తున్న ప్రజలను సమధాయించింది తహసీల్దారు ప్రభుత్వ సాయం అందలేదని బాధితులు ధర్నా చేశారట ఆహారం లేదు నీరు లేదు ఏది లేదు ఏంది అని గొడవ చేసి వాళ్ళు ధర్నా చేస్తే రెడ్ జోన్ పరిధిలో మీరు లేరు అరే కడుపు కాకలయ్యేటోడికి ఒక ముద్ద పెట్టాలి మూడు మూడు రోజులైంది తిండి లేదు నీళ్ళు లేవు ఈ జోన్ లేని ఎవడబెట్టింది ఈ జోను కనీసం మానవత్వం ఉండాలి కదా తిండి లేక అడుక్కుంటున్నాను తిండి లేని అనివార్యమైన పరిస్థితులు అడుక్కుంటున్నారు వాళ్ళు అడుగుతుంటే మీది మా జోన్లో లేదంటే ఏంది జోన్ ఉండేది వరద వచ్చింది కళ్ళకు కనపట్ల మీ కళ్ళు లేవు మీకు కనీసం కనికరం లేదు మీరు మనుషులు గారు అన్నం తింటలే వాళ్ళు ఆ వర్షాన పాపం తిండి కోసం ధర్నా చేయాల్సిన పరిస్థితి అవుతుంది కానీ ప్రభుత్వం మేము డాంబికాలు చెప్తుంది మేము ఏదో చేస్తున్నామని అని తిండి కోసం తినే తిండి కోసం తాగే నీళ్ళ కోసం ధర్నా చేసి బాధితులు నిలదీయాల్సిన పరిస్థితి వచ్చింది ధర్నా చేశారట విజయవాడలో కుమార్పాలెం సెంటర్ వద్దట ఇది పరిస్థితి ఎక్కడికక్కడికే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి మరి ఏం చేస్తారో చూడాలి ఇది సాక్షికి సంబంధించి దిశ చూద్దాం